నమస్తే అండి, వెల్కమ్ టు కిచెన్ స్టోరీ బై రాధా. ఈరోజు మీకు సగ్గుబియ్యం రాగి హల్వా తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం చిన్న కప్పు అండి, ఈ సైజు చిన్న సైజు కప్పు. రాగి పిండి కూడా సేమ్ అదేనండి. బెల్లము 1.5 కప్పు తీసుకున్నాను. నెయ్యి 4 స్పూన్లు పడుతుంది. ఇలాచీ పొడి, జీడిపప్పు 1 ముక్కలు, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ముక్కుల్లో సగ్గుబియ్యాన్ని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇది ఎందుకంటే మిక్సీలో వేస్తే పౌడర్ లాగా రావటం కోసం కొంచెం వేయించుకుంటున్నాం. ఇది వేగిందండి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని పౌడర్ పట్టుకుందాం. ఇప్పుడు నెయ్యి 1 స్పూన్ వేసుకున్నాను. జీడిపప్పుని వేయించుకున్నాను. ఇవి వేగినాయండి, బౌల్లో తీసుకుందాం. రాగి పిండి యాడ్ చేసుకుందాం. త్వరగా వేగిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం. ఇది వేగిపోయిందండి, ప్లేట్లోకి తీసుకున్నాం. చల్లారిందండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకున్నాను. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది. మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి అంటించుకుని మళ్ళా 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. వేయించి పొడి చేసుకున్నది సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా ఒకరు వేయించుకోవాలి. ఇది వేగిందండి, జస్ట్ ఊరికే 1-2 నిమిషాలు అండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది రవ్వలాగా వస్తుంది కదా, మనం ఎంత పొడి కావాలనుకున్నా కూడా అవ్వదండి మెత్తగా. అందుకని కొంచెం వాటర్ వేసి దగ్గరగా ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ పడతాయండి.
ఇందాక చూపించిన కప్పుతో రెండు కప్పులు వేడి పెట్టుకున్నానండి. ఇప్పుడు కప్పున్నారు వేసాను, అవసరమైతే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఉడకాలండి. ఈ హాఫ్ కప్పు నీళ్ళు కూడా పడతాయండి, వేస్తున్నాను. ఒక రెండు నిమిషాలండి. ఇప్పుడు రాగి పిండిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పూర్తిగా కలుపుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. ముందు ఒక కప్పు వేసానండి, తర్వాత ఇంకో అర కప్పు పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేస్తున్నాం. మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాం. ఆ వేడికి బెల్లం అంతా బాగా కరిగిపోతుంది. ఈ విధంగా బాగా దగ్గరగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం జీడిపప్పు ముక్కలు, ఇలాచి పొడి, చిటికెలు, ఇప్పుడు దీన్ని పూర్తిగా కలుపుకుందాం. ఫ్యాన్ కిందిపోయేలాగా కలుపుకోవాలి. ఒక్క నిమిషం ఉంచుదాం. నెయ్యి రసం ప్లేట్లోకి తీసుకుందామండి. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెయ్యి రసం ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయిందండి సగ్గుబియ్యం రాగి హల్వా. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 2 డేస్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.